ముందుగా మన ప్రభుత్వం కూడా చెప్పింది ఏది కమ్యూనిటీ స్ప్రెడ్ లో పెడుతున్నాయని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి కొన్ని కనీస జాగ్రత్తలు పాటిస్తే మన కరోనా దరి చేరలేదు. అట్ ది సేమ్ టైం మన శరీరానికి కూడా చాలా మంచిది. అదేనండి నేను ఆవిరి గురించి చెప్పబోతున్నాను. ఆవిరి ఎలా పట్టాలని కూడా చెప్తున్నాను, అందరికీ తెలుసు అనుకోండి. కాకపోతే దాంట్లో కొంచెం చిన్న చిట్కాలు పాటిస్తే మనకి కరోనా నుంచి సురక్షితంగా ఉండొచ్చు అన్నమాట. అందరూ ఇంటికి వెళ్ళిన వెంటనే వేడినీళ్ళతో స్నానాలు చేస్తున్నారు. అలాగే ఈ ఆవిరి పట్టడం కూడా మంచిది అండి శరీరానికి, ఎందుకంటే ఊపిరితిత్తుల ద్వారా మనకి ఏదైతే డస్ట్ కానీ సమ్ ఏదైనా కానీ మనం బయటకు వెళ్తాం కాబట్టి కరోనా కేవలం ఎఫెక్ట్ అవుతున్నామా అన్న ఒక అంటారు సందేహం కూడా లేకుండా ఉండాలి అంటే మనం ప్రతిరోజు ఆవిరి పడితేనంటే చాలా మంచిది. ఈ టైంలో ఎవరైనా సరే అసలు అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు రోజు కాదు బయటికి వెళ్ళే వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్రతిరోజు ఆవిరి పట్టడం చాలా మంచిదండి. అలాగే ఆవిరి పట్టడం ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. శరీర సౌందర్యాన్ని కోసం అంటే చాలా మంది ముఖానికి ఆవిరి పడితే ఈ బ్లాక్ హెడ్స్ అనేది వైట్ హెడ్స్ అనేది పోతాయని చెప్పాలంటారు. దాంతోపాటు ముక్కు ద్వారా మనం ఆ గాలిని పీల్చుకుంటే ఆవిరిని మనం పీల్చుకుంటామండి. ఈ త్రోట్ దగ్గర ఏవైతే మనకి ప్లమ్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇతర మనకి గరగర కానీ అలాంటివన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఆవిరి ఏంటంటే మనకి నీళ్లు బాగా మరిగించేస్తుంది, అందులో చిట్టుపెట్టి పసుపు వేస్తుందండి. రోజు ఆవిరి పడితే అంటే దానికి తగ్గట్టు మీ ఇంట్లో తులసి చెట్టు అనుకుంటే 4 రోజులు అందులో వేస్తుంది. అలాగే బాంబు లాంటివి దొరుకుతాయని మనం మాట్లాడుతూ రకరకాలు అవి కూడా ఒక్కొక్క రోజు రోజు అనమాట. అంటే ఈ రోజు మనం తులసాకు వేస్తున్నట్టు పసుపుతో ఆవిరి ఎల్లుండాలి, ఇంకో రోజు ఇంకోటి. అలాగే మనకు ఆవిరి యాక్సెస్ కూడా మనకు దొరుకుతాయండి, అవి కూడా యూజ్ చేయించాలి. మనం కరోనా దరి చేరకుండా ఉండాలి అంటే కనీస జాగ్రత్తలు పాటించాలని అందులో ఇది ఒకటండి. అదే నేను మీకు చూపించబోతున్నాను, ఎలా పట్టాలన్నది కూడా తెలుసు మీకు. కాకపోతే నేను ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. పది బాగా ఇట్లా మరిగించుకోవాలండి వాటర్ ని. మనము ఒక్కడనే అనుకోండి, ఇందులో క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని ప్రతిరోజు అండి ఒక 5 నిమిషాలు మటుకు కంపల్సరీ ఎవరైనా కానీ బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఆవిరి పట్టి పడుకోండి. ఎందుకంటే నిద్రపోయే ముందు ఆవిరి పెడితే ఊపిరితిత్తులకి చాలా మంచిదండి. మనకి నాసికారంధ్రాల ద్వారా ఆవిరి వెళ్ళటం ద్వారా ఏదైనా సరే మనకి చెడు అనేది ముందర క్లియర్ అయిపోతుందండి. అయితే ఇందులోనండి సింపుల్ అండి, చూపిస్తున్నారు కదా ఇదిగోండి పసుపు, ఇలా ఇంత ఇంత పసుపు అండి అలా వేసేసుకుని మన దగ్గర దుప్పట్లు ఉంటాయి కదండి మన చుట్టూ ఏదైనా కనీసం అంటే ఒక మనిషి మొత్తం అంతా కవర్ అవ్వాలండి. ఇలా ఒక క్లాత్ లాంటిది ఏదైనా తీసుకుని చూసారండి ఇలా బాగా ముక్కు ద్వారా ఆవిరి బాగా పట్టాలండి. ఇది అంటే ఆ వేడి మనకి ముక్కుకు బాగా తగిలి ఊపిరి తీస్తూ ఉన్నాం అనుకోండి దానికి సంబంధించినంత వరకు మనకి అన్ని క్లియర్ అయిపోతాయండి, హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు. కొంతమందికి ముక్కు బ్లాక్ అయిపోతుంది కదండి అవన్నీ ఓపెన్ అవుతాయి, చక్కగా హాయిగా నిద్రపోవచ్చు. అంతేనండి ఇలా ఒక 5 నిమిషాలు ఆవిరి పడతారు కదా ఇమీడియట్లీ ఫేస్ని ఏంటంటేనండి కొంచెం ఎలా చెప్పను ఒక మంచి టవల్తో బాగా క్లీన్ చేసేసుకుని సోప్ సోప్ అయితే సోపు ఎవరైనా సరే ఏది యూజ్ చేస్తారు మీ ఇంట్లో ఉన్న వాటితో జస్ట్ అట్లా మొహం కడిగేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి ఈ సింపుల్ చిట్కా ప్రతిరోజు పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.